नेहरू युव केंद्र गुंटूर सहकार गुंटूर जिला रेपल्ले पट्टणंलोनी अहमदिया एडुकेशनल अंड वेलफेर सोसईटी आध्वर्यंलो हिंदी भाषा दिनोत्सवं जरिगिंदी। सेक्रेटरी सैयद ताहर अहमद सीनियर लायर राजबत्नी श्रीनिवासराव मुख्य अतिथिगा पाल्गोन्नारु। హిందీ భాష దినోత్సవము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14న జరుపుకుంటామని భారత జాతీయ ఉద్యమంలో అఖిల భాగవతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351 అధికరణ 8వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం హిందీ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు। అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాష దినోత్సవంగా జరుపుకుంటామని కేంద్ర ప్రభుత్వం రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆంగ్లము కూడా తొలగించి హిందీ మాత్రమే దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా చేయాలని తొలుత రాజ్యాంగంలో రాసినందుకు భారతీయులు ఒప్పుకోకపోవడంతో ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదన్నారు। ప్రాముఖ్యతను అందరికి దోహదపడే విధంగా గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగంలోని 351 ఆర్టికల్ 8 షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం హిందీ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచింది। అప్పటి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది। కేంద్ర ప్రభుత్వం రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆంగ్లం కూడా తొలగించి హిందీ మాత్రమే దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి తొలుత రాజ్యాంగంలో రాసినందున అందుకు అనుగుణంగా భారతీయులు ఒప్పుకోవడంతో ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు। అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు హిందీ దివస దినోత్సవ సందర్భంగా మేము అందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారిని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మా సంస్థ ద్వారా